ద వర్డ్ ఈజ్ టు బి హెర్డ్. ఆయన మాటను మనం వినవలసి ఉన్నది. అంటే ఆయన ఉచ్చరించేటువంటి ఆ పదాన్ని, ఆ శబ్దాన్ని మనము వినవలసి ఉంది. గాడ్ ఇన్ ద బియాండ్ బియాండ్ వాజ్ ఈజ్ అండ్ ఫర్ ఎవర్ విల్ బీ ఆఫ్ ఇన్ఫినిట్ సైలెన్స్. పరాత్పర పరబ్రహ్మ స్థితిలో ఉన్న భగవంతుడు ఎప్పుడు అనంతమైన నిశ్శబ్దములోనే ఉంటాడు. పూర్వం కానీ, వర్తమానంలో కానీ, భవిష్యత్తులో కానీ ఆయన ప్రవృత్తి అంతే. దిస్ ఇన్ఫినిట్ సైలెన్స్ ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ గాడ్ ఈజ్. బాబా దీన్ని భగవద్వచనంలో చెబుతూ ఉన్నప్పుడు ఆ స్థితిని వర్ణించాలి అంటే ఇంకేమీ చేయలేవు నువ్వు. ఒకటే ఒక్కటే వర్ణన ఉంది, అదేమిటంటే భగవంతుడు ఉన్నాడు అని మాత్రమే చెప్పగలవు దాన్ని. ఇంకే రకంగానూ దాన్ని వర్ణించలేవు. అండ్ ఇన్ దిస్ ఇన్ఫినిట్ సైలెన్స్ నథింగ్ ఎల్స్ ఈజ్. ఉన్నదంతా అనంతమైన నిశ్శబ్దమే, ఇక ఏ వస్తువు దానిలో లేదు. ద ఇన్ఫినిట్ సైలెన్స్ కంటెయిన్స్ ఓన్లీ వన్ ఒరిజినల్ వర్డ్. ఈ అనంతమైనటువంటి మౌనము ఒకే ఒక ఆది శబ్దాన్ని తనలో దాచుకుని ఉంది, ఆది మాటను. బట్ బిఫోర్ ద బిగినింగ్ ఆఫ్ క్రియేషన్ గాడ్ ఇన్ ద బియాండ్ బియాండ్ స్టేట్ వాజ్ నాట్ కాన్షియస్ ఆఫ్ హిజ్ వర్డ్. కానీ అనాది స్థితిలో భగవంతుడు తనలో ఈ మాట దాక్కుని ఉంది అనే చైతన్యము లేకుండా ఉండేవాడు. ఇట్ కెన్ ఓన్లీ బి సెడ్ దట్ గాడ్ వాజ్ గాడ్ హ్యాజ్ ఎ విమ్ టు థింక్ టు స్పీక్. బాబా చెప్పిన ప్రకారము ఇలా తనెవరూ తనకు ఎరుక లేనటువంటి భగవంతుడిలో ఒక చిద్విలాసము, ఆ లీలా విలాసము, లెహర్, రకరకాల పదాలు ఇంగ్లీష్లో విమ్ అన్నారు, అది కలిగింది ఆయనకి. ఏమని ఆలోచన చెయ్యాలి, ఏదో ఒకటి ఆలోచించాలి అనేటువంటిది కలిగింది. ఏమిటి ఆలోచించాలి? ఆలోచన తర్వాత మాట, ఏదో ఒక మాట మాట్లాడాలి అనిపించింది. హీ థాట్ హీ స్పోక్ అండ్ హిజ్ ఇన్ఫినిట్ సైలెన్స్ వాజ్ బ్రోకెన్. నేను మాట్లాడేసాను అనుకున్నాడు ఆయన, ఆయన మౌనం భంగం అయిపోయింది. ద వర్డ్ ఓం కేమ్ అవుట్ ఇన్ ఇట్స్ ఒరిజినల్ ఫామ్ ఆఫ్ ఎ క్వశ్చన్ హూ యామ్ ఐ. ఆ ఓం అనేటువంటి శబ్దము ఆయన అనంత నిశ్శబ్దము నుండి బయటకు వెలువడింది. దాని అర్థమే హూయమై, నేనెవరిని అనేటువంటి భావము ఆ ఓం అనేటువంటి శబ్దం. అండ్ ఇట్ వాజ్ ఇన్స్టంటేనియస్లీ ఆన్సర్డ్ వైర్ ఎ స్పాంటేనియస్ ఎవల్యూషన్ అండ్ ఇన్వల్యూషన్ ఆఫ్ క్రియేషన్ ఎండింగ్ ఇన్ ఐఎమ్ గాడ్. ఆ శబ్దము ప్రతిధ్వని చివరికి ఆధ్యాత్మిక ప్రయాణం ముగించుకున్న ఆత్మలు నేను భగవంతుడను అనే సమాధానాన్ని ఇచ్చాయి. ద ఎవ్రీథింగ్ ఈజ్ ఎవ్రీథింగ్ అండ్ ద నథింగ్ ది షాడో ఆఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్సో ఇన్ ఎవ్రీథింగ్. బాబా గాడ్ స్పీక్స్లో చాలా అద్భుతంగా చెప్పారు. సర్వస్వము అనేటువంటిది ఏదైనా ఒక వస్తువు ఉంటే తనలో సర్వమును ఇముడ్చుకుని ఉండాలి, లేకపోతే అది సర్వము కాజాలి. ఏదైనా అర్రే ఇది లేదండి దానిలో అన్నాం అనుకోండి, అది సర్వస్వం అవ్వదు. సర్వస్వము తనలో సర్వమును ఇముడ్చుకుని ఉండాలి. కనుక తప్పనిసరిగా శూన్యమును కూడా తనలో ఇముడ్చుకొని ఉండాలి. సర్వస్వములో చేరి ఉన్న శూన్యము నుండి ఈ సృష్టి అంతా ఆవిర్భవించింది. సర్వస్వములో భాగమై ఉన్న శూన్యము అనే దాని నుండి ఇది వచ్చింది అన్నారు. కాబట్టి బాబా ఏం చెప్తున్నారు, సర్వస్వము సర్వస్వములో భాగమే, శూన్యము కూడా సర్వస్వములో భాగమే. దెర్ ఈజ్ ద ఇన్ఫినిట్ రియల్ సౌండ్ ఆఫ్ ద వర్డ్ ఇన్ ది ఎవ్రీథింగ్ అండ్ ద నథింగ్ బీయింగ్ ద ఆపోజిట్ ఆఫ్ ఎవ్రీథింగ్ హ్యాస్ ది ఇన్ఫినిట్ ఫాల్స్ సౌండ్. క్లుప్తంగా చెప్పాలంటే నేనెవరిని అని ఆది శబ్దం, దాని నుండి అబద్ధపు శబ్దాలు కూడా వచ్చాయి. నేను రాయిని అబద్ధపు శబ్దం అది, నేను చెట్టును అబద్ధపు శబ్దం, నేను క్రిమిని, నేను మత్స్యమును, నేను పక్షిని, నేను జంతువును, నేను మానవుడను, ఈ శబ్దాలన్నీ అబద్ధపు శబ్దాలు మధ్యలో వచ్చాయి. కానీ చిట్ట చివరికి అసలు సమాధానం వచ్చింది, నేను భగవంతుడను. ఇన్ ద బిగినింగ్ వెన్ గాడ్ బ్రోక్ హిస్ సైలెన్స్ అండ్ గేవ్ ద వర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద క్వశ్చన్ హూ యామ్ ఐ, ద నథింగ్ అండర్టుక్ టు ఆన్సర్ ద క్వశ్చన్. భగవంతుడు తన మౌనాన్ని భంగం కలిగించుకొని నేనెవరిని అనే ప్రశ్నను వేసుకున్నప్పుడు ఆ సర్వస్వములో ఇమిడి ఉన్నటువంటి శూన్యము ఆ బాధ్యత తన భుజాన్ని వేసుకొని ఆ సమాధానం కోసం బయలుదేరింది. ద నథింగ్ స్పాంటేనియస్లీ స్టార్టెడ్ క్రియేటింగ్ ఫ్లెష్ ఫార్మ్స్ యాజ్ ఆన్, అది సమాధానంగా రకరకాల రూపాలను తయారు చేయడం మొదలుపెట్టింది. అంటే కుర్రాడు చైనాకిలే ఉంటుంది చూడండి ఎర్రగా, అలాగే దాన్ని తీసుకొని మొట్టమొదటి రాయించేశాడు, చిచి బాగాలేదని మళ్ళీ కలిపేశాడు, ముద్ద చేసాడు,
మళ్ళీ దాని నుంచి ఒక వృక్షం చేశాడు, దాన్ని మళ్ళీ కలిపేశాడు, దాన్ని ఒక క్రిమి చేశాడు, మళ్ళీ కలిపేశాడు. ఇలాగూ ఈ శూన్యం నథింగ్ అనేటువంటిది రకరకాల రక్తమాంసములతో కూడిన రూపములను ఆ సమాధానంగా తయారు చేసింది. కానీ ఇది కాదు, ఇది కాదు, మళ్ళీ కలిపి అలా ప్రయత్నం చేస్తూ వచ్చింది. ఇన్ దిస్ వే క్రియేషన్ కేమ్ ఇట్ ఎగ్జిస్టెన్స్ ఇన్ ద డొమైన్ ఆఫ్ ఈ శూన్యము, దాని యొక్క సామ్రాజ్యములో ఈ సృష్టి అంతా ఏర్పడింది. ఎందుకని? భగవంతుని యొక్క ఆది ప్రశ్నకు సమాధానము కనుగొనడము కోసము ఈ శూన్యం ఇంత సృష్టిని తయారు చేసింది. ద వర్డ్ కేమ్ ఫస్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ థాట్, ఎ క్వశ్చన్ బై గాడ్ బ్రేకింగ్ హిజ్ ఓన్ సైలెన్స్, బట్ ఫ్రెష్ ఫార్మ్ ఫాలో టు గివ్ టెంటేటివ్ ఆన్సర్స్ టు దిస్ క్వశ్చన్. అందుచేత ఈ భగవంతుని యొక్క మాట మొట్టమొదట ఆలోచన రూపంలో నేను ఎవరిని అని ఆయన అనుకున్నాడని వచ్చింది బయటికి. దానికి సమాధానంగా రకరకాల రూపములు అవి ఏర్పడ్డాయి. బట్ అట్ ద నథింగ్ ఈజ్ ఫాల్స్, ది ఆన్సర్స్ రిసీవ్డ్ బై ది ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద నథింగ్ వర్ అండ్ ఆర్ ఆల్వేజ్ ఫాల్. ఆ నథింగ్ ఈ ప్రయత్నం ప్రారంభించిందే శూన్యం అది, కాబట్టి అది తెచ్చి సమాధానాలన్నీ కూడా శూన్యమే అవుతాయి. అవి క్రియేషన్ ఇది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ది మెంటల్ సటిల్ అండ్ గ్రాస్ వర్డ్స్ ఇన్ ద డొమైన్ ఆఫ్ ద నథింగ్. సృష్టి అంటే చాలా సులభము, దాని ఆన్సర్ ఏమిటట? శూన్యము స్థూలరాజ్యముగా సూక్ష్మరాజ్యముగా మానసిక రాజ్యముగా ఏర్పరచుకున్నటువంటి ఒక అభాసము అన్నారు. అంటే శూన్యము అది ప్రకటితం అవ్వడాన్ని అభాసము అని, ఏమీ లేదనమాట డొల్ల, కానీ అంత హడావుడిగా అది కనపడుతూ ఉంది. ఇన్ ది క్రియేటింగ్ ఆఫ్ క్రియేషన్ ఇన్యూమరబుల్ ఫినిట్ నథింగ్స్ కేమ్ అవుట్ ఆఫ్ ది ఇన్ఫినిట్ నథింగ్ టు గివ్ కౌంట్లెస్ ఫాల్స్ ఆన్సర్ టు ద రియల్ క్వశ్చన్ హూ అమ్ ఐ. మనం చెప్పుకున్నాం బాబా దీనికి ఏం చెప్పారు, అసలు ఒకే ఒక్క నిజమైనటువంటి ప్రశ్న ఉన్నది, దానికి ఒకే ఒక్క నిజమైనటువంటి సమాధానం ఉన్నది. ఏమిటా ప్రశ్న? హూ ఎమ్ ఐ, నేను ఎవరిని? ఏమిటా సమాధానం? నేను భగవంతుడను. మధ్యలో అసంఖ్యాకమైన అబద్ధపు సమాధానములు వస్తాయి, అవన్నీ ఎందుకు కొరగానివే అని బాబా యొక్క సూక్తి. ఇన్ ద గ్రాస్ యూనివర్స్ సెవెన్ స్టేజెస్ ఆఫ్ ఎవల్యూషన్ వర్ క్రియేటెడ్ బై ద ఫాల్స్ నథింగ్స్ అండ్ ద నథింగ్ వెంట ఆన్ అండ్ గో ఆన్ ప్రొవైడింగ్ సంస్కారాస్ టు మెయింటైన్ ఇన్ ద త్రీ వరల్డ్స్. మెకానిక్స్ ఆఫ్ క్రియేషన్ చెప్తున్నారు బాబుజీ ఇక్కడ. అంటే ఈ సృష్టి ఏ సూత్రమును అనుసరించి ఏర్పడినది, నడుస్తూ ఉన్నది, నిర్వహించబడుతున్నది, అది ఆ మెకానిక్స్ చెప్తూ ఉన్నారు. ఈ శూన్యము ఎలాగో నడిపిస్తూ ఉందయ్యా అంటే ఇదేం చేసిందట, మొట్టమొదట స్థూల ప్రపంచాన్ని తయారు చేసింది. దీనిలో ఏడు దశల పరిణామ క్రమమును ఏర్పాటు చేసింది. రాయి ఏడంటే ఏమిటండి? రాయి, లోహము, వృక్షము, క్రిమి, పక్షి, చేప, జంతువు, అది దాటేటప్పటికి మానవుడు. సో ఇన్ని దశల పరిణామ క్రమం ఏడు రకాలైనటువంటి రూపాలు ఏర్పాటు చేసింది. తర్వాత ఇది ముందుకు నడవడానికి సంస్కారములను పెట్టింది. ఈ సంస్కారములు ముదురుతూ ఉంటే బయట రూపం మారుతూ ఉంటుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే రాయి లోహం ఎందుకైంది? రాయి పోగు చేసుకున్న సంస్కారములు బాగా మెరుగై ఇక ఆ రూపము లాభం లేదు, కొత్త రూపము ధరించాల్సి వచ్చి నీరి సంస్కారము పెరగడం కారణంగా. ఇప్పుడు ఉదాహరణకు కుర్రాడు ఉన్నాడు, వాడు పాఠాలన్నీ సెకండ్ క్లాస్ చదివైతే థర్డ్ క్లాస్కి వెళ్ళిపోవాలి వాడు, అంతేగా. సో ఆ సెకండ్ క్లాస్ సిలబస్లో ఆఖరి పాఠం అయిపోతే వాడికి నెక్స్ట్ థర్డ్ క్లాసులోకి వెళ్ళిపోవాలి. అలాగే ఈ ఏడు మెట్లు పెట్టి ఈ మెట్టు చివరికి చేరేటప్పటికి నెక్స్ట్ మెట్టుకు వెళ్ళిపోయేటువంటి సంస్కారములు వీడు పోగు చేసుకుంటాడు, కాబట్టి దానిలోకి ప్రమోట్. అన్కాన్షియస్ గాడ్ ఫౌండ్ దట్ హీ హ్యాడ్ టు పాస్ త్రూ ఆల్ ద స్టేజెస్ ఆఫ్ ఎవల్యూషన్ అండ్ ఇన్వల్యూషన్ టు అటైన్ ద ఫైనల్ రియల్ ఆన్సర్ టు హిజ్ రియల్ క్వశ్చన్. పాపం చైతన్యం లేని భగవంతుడు ఈ శూన్యముకి ఆటలో తగులుకొని ఈ ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు దాటుకుంటూ ఆ చిట్ట చివరి సమాధానము కనుగొనవలసి వచ్చినది. వెన్ అన్కాన్షియస్ గాడ్ క్రాసెస్ బియాండ్ ద మెంటల్ స్పియర్ టు రీచ్ ద ఒరిజినల్ స్టేట్ ఆఫ్ ద నథింగ్ హీ ఎక్స్పీరియన్సెస్ ద కంప్లీట్ వ్యాక్యూమ్ నిర్వాణ. ఏడు మెట్లు దాటి తనను తాను పూర్తిగా అన్ని మనసుతో సహా పోగొట్టుకున్నాక మహాశూన్యములోనికి ప్రవేశిస్తాడు, దానినే నిర్వాణము అంటాడు. అంటే తనను తాను మొత్తం చెరిపేసుకున్నాడు కానీ ఇంకా భగవంతుడు అని తెలుసుకోలేదు, మొత్తం పోయినాయి అన్నీ, ఏమీ లేదు ఇక, అది మహాశూన్యము. అక్కడికి ఎంటర్ అయిన తర్వాతే తాను భగవంతుడు అవుతాడు,
దానిని నిర్వాణము అని అంటారు. ఇన్ దిస్ వాక్యూమ్ ఆఫ్ నిర్వాణ్ ఇన్ఫినిట్ ఫాల్ సౌండ్ ఈజ్ అబ్జార్బ్డ్. ఈ శబ్దాలన్నీ చచ్చిపోయినాయి, లోపలికి హరించుకుపోయినాయి. అప్పుడు దాకా హడావుడి చేసిన శబ్దాలు పోయినాయి. బట్ ఇన్ ది నెక్స్ట్ ఇన్స్టెంట్ ఇన్ఫినిట్ రియల్ సౌండ్ ఆఫ్ ది వర్డ్ ఈజ్ హెర్డ్ ఇన్ నిర్వికల్ప. ఈ నిర్వాణ తర్వాత ఉన్న దశను నిర్వికల్ప అంటారు. అక్కడ మహాద్భుతమైనటువంటి శబ్దము విన్నాడు. నిర్వికల్ప సమాధి ఇది ఐఎమ్ గాడ్ స్టేట్, నేను భగవంతుడను అనేటువంటి శబ్దాన్ని విన్నాడు. అదే నిర్వికల్ప అంటే ఏడవ భూమికలోకి వెళ్ళగానే ఫస్ట్ నిర్వాణ స్థితిలోనికి వెళతాడు. నిర్వాణ స్థితి అంటే మహాశూన్యము, తన మనసు పోతుంది, నేను మానవుడనేటువంటి స్పృహ పోతుంది, ఈ స్థూల సూక్ష్మ మానసిక ప్రపంచముల స్పృహ పోతుంది, ఇంకా పరమాత్మ చైతన్యము ఇంకా అవ్వదు వాడికి. మహాశూన్యంలో ఉంటాడు వాడికి, ఏమీ తెలియనటువంటి పరిస్థితి, పర్ఫెక్ట్ వాక్యూమ్ అన్నారు బాబా. ఒక్క క్షణం అయ్యేటప్పటికీ నేను భగవంతుడను అనే నిర్వికల్ప సమాధి దశలోనికి అడుగు పెడతాడు. అండ్ దిస్ ఇస్ స్టేట్ ఆఫ్ ఇన్ఫినిట్లీ కాన్షియస్ గాడ్ ఈజ్ ద రియల్ ఫామ్ ఆఫ్ ది అల్టిమేట్ ఆన్సర్ టు ది ఒరిజినల్ క్వశ్చన్. ఈ శబ్దము రాగానే ఇది నిజమైనటువంటి సమాధానము, మొట్టమొదట ఏర్పడిన నిజమైన ప్రశ్నకు ఇది నిజమైన సమాధానము. బిఫోర్ ద బిగినింగ్ ఆఫ్ బిగ్ క్రియేషన్ ద సైలెన్స్ ఆఫ్ గాడ్ ఈజ్ బ్రోకెన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద క్వశ్చన్ హూ ఎమ్ ఐ. సృష్టి ఏర్పడక పూర్వం భగవంతుడు మౌనభంగాన్ని చేశాడైన, ఎందుకు నేను ఎవరిని అనే శబ్దమును పుట్టించి మౌనాన్ని భంగం చేశాడు. అండ్ సో ది రియల్ ఆన్సర్ టు దిస్ రియల్ క్వశ్చన్ ఆఫ్ ది వర్డ్ రిమైన్ టు బి హెల్డ్. ఆ మౌనభంగం చేసిన కారణంగా ఈ సమాధానం అతనికి వినవలసి వచ్చింది. ద ఫస్ట్ వన్ హూ హెర్డ్ ద రియల్ ఆన్సర్ టు దిస్ రియల్ క్వశ్చన్ ఈజ్ నోన్ యాజ్ ది ఏన్షియంట్ వన్. అయితే ఇన్ని కోటాను కోట్ల ఆత్మలు బయలుదేరి వచ్చాయి కదా, మొట్టమొదటిసారిగా నేనెవరిని అనే నిజమైన సమాధానమని విన్న ఆత్మ ఏది? ఆ ఆత్మనే పురాణపురుషుడు, సనాతన పురుషుడు అంటూ ఉంటా. ఎందుకని మనందరికంటే ముసలాడాడు కదా, మనందరికీ 75 ఏళ్ళు వస్తూ ఉన్నాయి అనుకుంటున్నాం, కానీ మనందరికంటే మహావృద్ధుడు. నారాయణమూర్తి గారు రాశారు, వృద్ధాతి వృద్ధుడు, మా సిద్ధాంతములెల్లా నీకు చెప్పక తరమా, నా ఫిలాసఫీ అంతా నీ ముందు ఎందుకయ్యా, ఎందుకంటే నీకంటే ముసలాడు ఇంకెవడు లేడు ఈ సృష్టిలో. ఆయనే ఏన్షియంట్ వన్ అన్నారు, మహావృద్ధుడు. ఎందుకని ఈ సృష్టిలో మొదటిసారి ఆ సమాధానమును అనుభూతి పొందినటువంటి వాడు, మొదటిసారి ఆ శబ్దమును విన్నటువంటి వాడు. దిస్ సోల్ హ్యాస్ బీన్ డిసెండింగ్ ఇన్ టు క్రియేషన్ సిన్స్ ద బిగినింగ్ ఏజ్ ఆఫ్టర్ ఏజ్ టు హెల్ప్ హ్యూమన్ కాన్షియస్నెస్ టర్న్ అవే ఫ్రమ్ ద డొమైన్ ఆఫ్ ద నథింగ్ టు ది ఇన్ఫినిట్యూడ్ ఆఫ్ ఎవ్రీథింగ్. అనాదిగా యుగ యుగాలుగా ఈ ఆత్మయే మనందరి మీద జాలి కలిగి, అరేరేరే నేను నిజం తెలుసుకున్నాను కానీ వీళ్ళు నిజం తెలుసుకోలేకపోతూ ఉన్నారు, ఇలాగ కొట్టుకుంటూ ఉన్నారు మాయలో పడి, మనం వెనక్కి అడుగు పెట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయి పట్టుకొని తీసుకొద్దాం అని అతను ఏం చేస్తాడంటే అవతార పురుషుడుగా దిగివచ్చి మానవులను మాయ వైపు నుండి దృష్టి మరల్చి భగవంతుడి వైపు దృష్టి సారించేలా దోహదం చేస్తూ ఉంటాడు. హీఈస్ కాల్డ్ ద ఏన్షియంట్ వన్ బికాజ్ హీ హ్యాస్ బీన్ ఇన్ క్రియేషన్ సిన్స్ ద బిగినింగ్. ఎందుకయ్యా ఆయనను సనాతన పురుషుడు పురాణ పురుషుడు అంటారంటే, ఈ సృష్టిలో ఆది నుంచి ఉన్నటువంటి వాడు ఆయన ఒక్కడే. ఆయనకి తెలిసినట్టుగా ఇంకెవరికి తెలియదు ఈ సృష్టి యొక్క వ్యవహారం, ఇది అంతా అబద్ధంరా అంటున్నాడు. ఎందుకని ఆయన చూస్తూ ఉన్నాడు, అనాది నుండి ఈ సృష్టిని పరిశీలనగా చూస్తూ ఉన్నాడు. ఇన్ దీస్ సైకిల్ ఆఫ్ టైమ్ హీ అపియర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మేహర్ బాబా అండ్ హీ అబ్జర్వ్డ్ సైలెన్స్ వెన్ హీ డిసైడెడ్ అపాన్ హిజ్ మిషన్ టు ద వరల్డ్. మనమున్నటువంటి ఈ యుగములో మేహర్ బాబా రూపములో ఆ పురాణ పురుషుడు దిగి వచ్చాడు. ఆయన తన ఉద్యమాన్ని తయారు చేసుకున్నాడు మన సమకాలీన ప్రపంచము గురించి చేసుకునేటప్పుడు వీళ్ళకి మౌనమే సరిపడుతుంది సుమా అని నిర్ణయం చేసుకున్నాడు ఆయన. ఆయన కార్య విధానమును ఆయన నిర్ధారణ చేసుకుంటాడు ప్రతిసారి కూడా వచ్చినప్పుడు, ఎలా చేస్తే బాగుంటుంది. ఇప్పుడు రాముడిగా వచ్చాడు, ఏమనుకున్నాడు ఆయన, ఒకటే వారి ఒక రాజుగా ఉందా మనం అన్ని ఆచర్యం చూపెడతాం, ఏమి చెప్పొద్దు, నన్ను చూసి వాళ్ళు నేర్చుకోవాలంతే అని ఆయన కార్య విధానాన్ని డిసైడ్ చేసుకున్నాడు. కృష్ణుడిగా వచ్చినప్పుడు ఆయన మంచి జ్ఞానమును ఉపయోగించి
చాకచక్యముగా ఆయన నడిపేలాగా ఆయన తయారు చేసుకున్నాడు. బుద్ధుడిగా వచ్చినప్పుడు సన్యాసం కోరికల మీద అతను యుద్ధాన్ని ప్రకటించాడు. అంటే ఒక ఆ సమకాలీన పరిస్థితులకు అనుగుణముగా ఆయన కార్య విధానమును ఖరారు చేసుకుంటాడు. క్రైస్తగా వచ్చినప్పుడు పెళ్లి చేసుకోలేదు, సన్యాసిగానే ఉన్నాడు. బుద్ధుడిగా వచ్చినప్పుడు పెళ్లి చేసుకుని తర్వాత విసర్జించాడు దాన్ని. మహమ్మదుగా వచ్చినప్పుడు యనమండుగురు భార్యల్ని పెళ్లి చేసుకున్నాడు. అలాగ ఒక్కొక్కసారి ఒక్కొక్క కార్య విధానము, ఈసారి మౌనమే నా కార్య విధానము అని ఎంచుకున్నాడు ఆయన. మీరు బాబా డిక్లేర్డ్ హీ వుడ్ బ్రేక్ హిస్ సైలెన్స్. మీరు బాబా ఏమన్నారు, నేను నా మౌనాన్ని పలానా రోజుని విరమిస్తాను, పలానా రోజుని విరమిస్తాను అని చెప్తూ ఉండేవాడు. బట్ పీపుల్ ఆర్ హౌ విల్ హీ బ్రేక్ హిస్ సైలెన్స్ వెన్ ఈజ్ నో లాంగర్ ఇన్ ది బాడీ. మరి ఇప్పుడు బాడీ వదిలేచాడు, నేను మౌనాన్ని విరమిస్తానని చెప్పేవాడైనా ఇంక ఇప్పుడు ఎలాగ విరమిస్తాడండి, నేనే లేడు కదా దేహంలో అని ప్రశ్న వేస్తూ ఉంటారు. బట్ ఇన్ యాక్చువాలిటీ ఈ సైలెన్స్ వాజ్ బ్రోకెన్ బై హిమ్ ఎన్ ఎ వెరీ బిగినింగ్ అండ్ యాజ్ అ రిజల్ట్ ఆఫ్ దిస్ క్రియేషన్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్ట్. అసలు ఆయన ఈ సృష్టి ప్రారంభంలోనే తన మౌనాన్ని భంగం చేశాడు ఆయన, అందుకే ఈ సృష్టి క్రియేషన్ కంటిన్యూస్ టు ఎగ్జిస్ట్ సో దాట్ అదర్ సోల్స్ కెన్ ఫైండ్ ద రియల్ ఆన్సర్ టు ద క్వశ్చన్ ఆఫ్ ద వరల్డ్ యాజ్ ది ఏన్షియంట్ వన్. ఆ సనాతన పురుషుడు, పురాణ పురుషుడు ఆయన అసలైన సమాధానాన్ని కనుగొన్నాడు. ఈ సృష్టిలో ఉన్న ఆత్మలన్నీ కూడా తన మాదిరిగానే ఆ సమాధానాన్ని పొంది తీరాలి అని ఆయన తాపత్రయం. తన కోసమే సాయం చేయడానికి వచ్చాడు ఆయన. నో వన్ షుడ్ థింక్ దట్ మేర్ బాబా డిడ్ నాట్ బ్రేక్ హిస్ సైలెన్స్. బావజీ మాటల్లో చెప్తున్నాడు, ఎవరు కూడా మేర్ బాబా మౌనాన్ని విరమించకుండా వెళ్ళిపోయాడు అని అనుకోకూడదు. ఆర్ దట్ హీ డ్రాప్డ్ హిస్ బాడీ వితౌట్ ఫుల్ఫిల్లింగ్ హిస్ ప్రామిస్. ఆయన మాటను నిలబెట్టుకోకుండా వెళ్ళిపోయాడు అని అనుకోవడము అది తప్పు అంటున్నాడు ఆయన. సచ్ థింకింగ్ ఈజ్ అబ్సర్డ్. ఏ ఆధారం లేనటువంటిది అటువంటి ఆలోచన. మీర్ బాబా సైలెన్స్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ హిస్ ఫిజికల్ బాడీ అని చెప్పి సమాధానం. ఎందుకట, మెహర్ బాబా పాటించినటువంటి మౌనం ఆయన భౌతిక దేహముతో ఎటువంటి అనుబంధము లేనటువంటిది, దానికి దీనికి లింక్ లేదు. వెన్ హీ బ్రోక్ హిస్ ఇన్ఫినిట్ సైలెన్స్ బిఫోర్ ద బిగినింగ్ ఆఫ్ క్రియేషన్ డిడ్ హీ హ్యావ్ ఏ ఫిజికల్ బాడీ అట్ ద టైమ్. నిరాకార రూపంలో పరాత్పర పరబ్రహ్మ స్థితిలో ఉన్న భగవంతుడు నేనెవరిని అనే ప్రశ్న వేసుకొని ఆ ప్రశ్న వేసుకొని మౌనాన్ని భంగం చేసినప్పుడు ఆయనకు భౌతిక దేహం ఉన్నదా ఒకసారి ఆలోచి. అప్పుడు లేదు కదా. మీరు బాబా సైలెన్స్ ఈజ్ కనెక్టెడ్ విత్ హీజ్ యూనివర్సల్ వర్క్ అండ్ దో హీ హెస్ డ్రాప్డ్ హిస్ ఫిజికల్ బాడీ హిజ్ వర్క్ గోస్ ఆన్ మేనిఫెస్టింగ్ విత్ అ సౌండ్ ఫ్రమ్ హీ సైలెన్స్. మెహర్ బాబా యొక్క మౌనము ఆయన విశ్వ కార్యక్రమముతో ముడిపడి ఉన్నది, ఆయన దేహముతో ముడిపడి లేదు. అది ఎప్పుడు మనం మర్చిపోకూడదు. దిస్ మీన్స్ హీ ఈజ్ బ్రేకింగ్ హీ సైలెన్స్ అండ్ ఇఫ్ వన్ లాంగ్స్ టు హియర్ ద సౌండ్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ హీ సైలెంట్ హీ విల్ హియర్ ఇట్. అంటే ఆయన విశ్వ కార్యక్రమం యొక్క ఫలితము ప్రకటితమవుతూ ఉన్నటువంటి రోజులు, అనగా ఆయన మౌనాన్ని విరమించడం ప్రారంభించడం జరిగిపోయినది. ఎవడైతే నిశితముగా ఒక చెవు పెట్టి శ్రద్ధగా వినగలుగుతాడో వాడికి ఆయన మౌన విరమణము వాడికి బోధపడేటువంటి క్షణములు ఇప్పుడు ఉన్నవి మనకి. బట్ ఇఫ్ వన్ ఈజ్ అటాచ్డ్ టు హీరింగ్ ద ఫాల్స్ సౌండ్ ద నాయిస్ హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ హిమ్ టు హియర్ ది రియల్ సౌండ్. నిజమైన ఆయన శబ్దాన్ని వినడానికి మనం సిద్ధంగా ఉండాలి, కానీ ఆయన ఏదో రామ రామ అంటాడు లేదా ఓం అంటాడు మన చెవులతో వినపడిపోతుంది అని మనం ఇలా ఉంటే మాత్రం మనకి ఎప్పుడు అసత్యమైన శబ్దములు వినపడతాయి, కానీ నిజమైన శబ్దము వినపడదు. అది బాబ్జీ గారు ఎంత అద్భుతంగా రాశాడు ఆ పాటలో. వీణుల కాధ్వని వినిపించదుగా హృదయ కవాటము తెరవగదు, ఆసన్నమయ్యే ప్రభు దివ్యవాణి వినిపించే శుభతరుణం, యోగ్యత గలదు ఆంతపు మెహరుని దివ్య స్వరూపము ఎదలు. అదే చెప్తున్నాడు, మనం బయట ఏదో ఇలా వినపడదాం ఏదో పిలిచినట్టుగా ఆయన పలుకుతాడని వింటే అది వృధా ప్రయాసే అవుతుంది. వెన్ వన్ హ్యాస్ ఫర్గాటెన్ ది ఒరిజినల్ క్వశ్చన్ హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ టు ఫైండ్ ద రియల్ ఆన్సర్. మనందరం నేనెవరిని అని ప్రశ్న వేసుకుని ప్రయాణం బయలుదేరామన్న సత్యం మరిచిపోయి ఈ మాయలో పడు కొట్టుకుంటూ ఉన్నాం. ఈ మరిచిపోయిన మరిచితన మందిరం అది ఆ మందిరం జ్ఞాపకం వచ్చినప్పుడు అప్పుడు మనకి సమాధానం దొరుకుతుంది. అంతేకాని అది అసలు జ్ఞాపకానికే రాకుండా మనం శబ్దం మాత్రం వినేద్దాం అనుకుంటే అది ఎక్కడ వినబడుతుంది. అంటే ఆ ఉత్కంఠ మనలో బయలుదేరాలి. అయ్యో నేను
మొట్టమొదట అది నా ఇల్లు, దాన్ని వదిలేసి ఇంత దూరం వచ్చి ఇక్కడ పడిపోయాను, అసలు నేను ఒక చిన్న పని మీద వచ్చాను, నేను ఎవరినో తెలుసుకోవడానికి వచ్చాను అని మానేసి ఈ మాయలో తగులుకుపోయాను, నేను మళ్ళీ అక్కడికి చేరిపోవాలి అనే ఉత్కంఠ బయలుదేరి అవిశ్రాంతమైనటువంటి పరిస్థితి మనము ఎదుర్కొన్నప్పుడు అప్పుడు ఆ శబ్దం వినపడుతుంది. ద ఇండివిజువల్ హ్యూమన్ మైండ్ హెస్ టు ఫర్గెట్ ఎవ్రీథింగ్ దట్ రిసౌండ్స్ అవుట్ ఆఫ్ ద నథింగ్. ఈ శూన్యము చేసేటువంటి శబ్దములు అవి వినడం మానేయాలి మనం, ఊరుకోలాగనాలి మనం, అప్పుడు సత్యం యొక్క శబ్దం మనకు వినపడుతుంది. ఓన్లీ దెన్ కెన్ ఎ మ్యాన్ రిమెంబర్ ద ఒరిజినల్ క్వశ్చన్ అండ్ హియర్ ద రియల్ ఆన్సర్. అలాగూ ఈ శూన్యము చేసే రొదను కట్టిపెట్టి గప్చిప్ చేసేసినప్పుడు అప్పుడు అసలు ప్రశ్న జ్ఞాపకం వచ్చి వీడిలో ఆవేదన మొదలవుతుంది, అప్పుడు దానికి సమాధానం. భాస్కర్ రాజు గారు రాసిన మరచితి నా మందిరంబు అన్న పాటకు అర్థం అంటే ఆ అసలు ప్రశ్న జ్ఞాపకం వచ్చి వీడు పడేటువంటి ఉత్కంఠ ఆ పాటలో. మందిరం అంటే ఆ ఇల్లు కాదది, ఆ ఎక్కడి నుంచి బయలుదేరాను నేను అసలు, స్టార్టింగ్ పాయింట్ అనమాట, ఇట్ ఈస్ నాట్ ది హౌస్. ఎక్కడి నుంచి బయలుదేరాను అసలు, నా స్వస్థలం ఏది, నా జన్మస్థలం ఏది, ఎక్కడున్నాను, పరాయి స్థలంలో ఉన్నాను నేను. ఎంత బ్రహ్మాండంగా రాశాడని ఆ పాట విన్నారు కదండి, మరచితిన మందిరం. పసితనమని పుడమికి ఒక పని మీదను పయనమైంది, యవ్వన ప్రకృతి సుందరి చెలియాండ్రతో ఆటలాడి మరచితిన మందిరం. వన్ హ్యాస్ టు హియర్ దట్ వర్డ్. కాబట్టి మన గమ్యం ఏమిటి, ఆ భగవంతుని ఆ పదాన్ని ఇప్పుడు వినాలి మనం. ఇట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ ఆల్ లైఫ్. ఇంతమంది ఇన్ని రకాల జీవితాలు గడుపుతూ ఉన్నారు కదా, ఒక రాయి ఒక జీవితం గడుపుతుంది, ఒక పక్షి జీవితం గడుపుతుంది, ఒక చేప, ఒక పాము, ఒక క్రిమి, ఒక జంతువు, ఒక మనిషి, కానీ ఎన్ని జీవనాలకు పరమార్థం ఏమిటి, ఆ శబ్దం వినాలి. దానికోసమే ఇన్ని జీవనాలు సాగుతూ ఉన్నాయి. అండ్ వీఆర్ డెస్టైన్ టు ఫుల్ఫిల్ దిస్ ప్రామిస్ బికాజ్ ది ఏన్షియంట్ వన్స్ ఎటర్నల్ హెల్త్. మనమందరం కూడా ఆ విధి, మన విధి తప్పనిసరిగా అది పొందడానికి అది నిర్ణయమై ఉన్నది. విధి నిర్ణయం ప్రకారం ప్రతి ఆత్మ కూడా ఆ శబ్దమును విని తీరవలసినదే, ఇక దానిలో తిరుగులేదు అది. ఇప్పుడు ఎలాగైతే ప్రతిరోజు గౌతమి ఎక్స్ప్రెస్ కాకినాడలో బయలుదేరి సికింద్రాబాద్ ఎడుతుంది, గంట లేట్ అవుతుంది, 2 గంటలు లేట్ అవుతుంది, అది వేరే విషయం, అది ఒకటి ఫీట్ని బట్టి ఆధారపడి ఉంటుంది, ఆ వేళ ఎక్కిన వాడు ఫీట్, వాడు ఇంటర్వ్యూకి వెళ్ళాలనుకోండి 8 గంటలకల్లా, యాక్చువల్గా 6:40కి వెళ్ళిపోవాలి, కానీ వాడి ఫీటు బాగోపోతే అది 8:30, 9:30 వెళుతుంది, వీడు ఆ స్టేషన్లో కూర్చుండిపోతాడు. అంటే డెస్టినీకి ఫేట్కి తేడా చెబుతూ మన రఘుపతి గారు అద్భుతంగా చాలా బాగా చేశారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్. అంటే బాబా మాటలు మాత్రమే కోట్ చేస్తూ దాని నుంచి ఉదాహరణలు చెప్పుకుంటూ వచ్చాడనమాట. ఈ డెస్టినీ ఏంటంటే ఈ ట్రైన్ ప్రతిరోజు తప్పనిసరిగా వెళ్ళిపోతున్నది, అది 6:30 వెళ్ళేలాగే ఆయన నిర్ణయం చేశాడు, కానీ వీడి ఫీటు అడ్డం వచ్చి ఆ బండి అవే లేటి. వీఆర్ డెస్టైన్ టు ఫుల్ఫిల్ దిస్ పర్పస్ బికాజ్ ది ఏన్షియంట్ వన్స్ ఎటర్నల్ హెల్త్. ఆయన శాశ్వతముగా అలా చేయి అందిస్తూనే ఉంటాడు అవతార పురుషుడు. కాబట్టి తప్పనిసరిగా ప్రతివాడు ఆ గమ్యం చేరుకుని తీరాలి. వీ మస్ట్ లాంగ్ టు హియర్ హిజ్ వర్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ థింకింగ్ వెన్ విల్ మేర్ బాబా బ్రేక్ ఈ సైలెంట్. మేర్ బాబా ఎప్పుడు మౌనం విరమించేస్తాడండి అని నీ బుర్రలో ఆలోచన తీసి ఆ శబ్దమును వినడానికి నేను సంసిద్ధముగా ఉండాలి అనే తాపత్రయం పడు. ఆయన మౌనం విరమించడం లేదు, నీకెలా తెలుస్తుంది, కానీ దాన్ని వినడానికి మాత్రం ఎందుకంటే తప్పకుండా ప్రతివాడు విని తీరాలి. హీఈస్ బ్రేకింగ్ ఇట్, ఆయన విరమించడం మొదలు పెట్టాడు. అండ్ ఇఫ్ వన్ డస్ నాట్ హియర్ ఇట్ హీ హాజ్ నాట్ ప్రిపేర్డ్ హిమ్సెల్ఫ్ టు హియర్ ఇట్. వాడు వినడం లేదు అంటే వీడు సంసిద్ధత సరిపోవడం లేదు.